స్వశానంలో కట్టడాలు, ప్రొద్దుటూరు మండలం సీతంపల్లె శ్మశాన వాటిక స్థలంలో డంపింగ్ యార్డ్ నిర్మాణ అంశం వివాదాస్పదమైంది. ఈ నిర్మాణం పనులను తక్షణం ఆపాలంటూ సీతంపల్లె, ఎర్రగుంట్లపల్లె, కొట్టాల గ్రామాలకు చెందిన ప్రజలు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నాకు వైకాపా నాయకులు మద్దతు తెలిపారు. 3 గ్రామాల ప్రజలకున్న 68 సెంట్ల స్థలంలో సగభాగం డంపింగ్ యార్డుకు వినియోగించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 3 గ్రామాలకు శ్మశానం లేకుండా పోతోందని, డంపింగ్ యార్డు పనులను తక్షణం ఆపాలంటూ జిల్లా కలెక్టర్కు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన కలెక్టర్ పనులు ఆపాలంటూ ఆదేశాలు ఇచ్చారని వారు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా పనులు చేపట్టడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వైకాపా నాయకులు జింకా విజయలక్ష్మి, కొనిరెడ్డి శ్రీచంద్రారెడ్డి, చిప్పిగిరి ప్రసాద్, కిషోర్, గరిసపాడి లక్ష్మీదేవి తదితరులు గ్రామస్తులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. సీతంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉండ శ్మశాన వాటిక 98 సెంట్ల స్థలములో పూర్వకు నుండి ఒక 25 సెంట్లు రస్తా పోవడం జరిగింది. గ్రామ రస్తా పోతే 62-63 సెంట్లు శ్మశాన వాటిక ఉంది. దాంట్లో 3 ఊళ్ళకు కలిపి కొటాలపల్లె, ఎర్రగుంటపల్లె, చీతంపల్లె కలిసి 3 ఊళ్ళకు కలిసి ఒకటే శ్మశానం 62 సెంట్ల స్థలంలోనే పూర్చుకోవాలి. ఇప్పుడు పూర్చుంటేనే ఏమైనా పిన్ని పక్కన పెట్టి పూర్తే ఒక తలకాయో, ఒక బుర్రో, ఒక చెయ్యో, ఒక పాతంకేమో గడికొచ్చానే ఉంది. దాంట్లో మళ్ళీ ఇప్పుడు డంపింగ్ వార్డు కట్టడం అనేది చాలా ఇబ్బంది పడతాము. అందులో దాంట్లో ఉండేది సగానికి మోడికల్లకు, సగానికి నామదార్లకు. నామదార్లు మోడికల్ల లేకారు, మోడికల్లు నామదార్ల లేకపోరు. రెండో కులము సాకలి ఉండదు, సాకలాలు ఉన్నారు, జంగాలు ఉన్నారు. మొత్తం 4 కులాలు కలిసి 62 సెంట్ల శ్మశాన వాటిక ఉంటే 20 సెంట్లు 15 సెంట్లు వాళ్ళు మళ్ళా అది కట్టుకుంటే శ్మశాన వాటిక మేము పూర్చుకునే అవకాశం ఉండదు. మధ్యలో ఏమంటున్నారంటే రజకులు, మేము అల్లాటి పల్లె ఏతలేక పోవాలా, మీ గుడ్డలే కదా ఇచ్చేది, మేము కూడా ఒక వైపున గోబికాయన కట్టుకుంటాం అని ప్రతిపాదనలు వినస్తాను. ఇప్పుడు ఇంకా అట్లా కట్టుకుంటా పోతే కనుక మేము శ్మశానంలో శవాన్ని పూర్చుకుంటే చెప్తే ధర్నా చేయడం ఏమంటే, సీతంపల్లె చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు వచ్చేసి ఇక్కడికి వచ్చి ధర్నా చేయడము, ఉన్నటువంటి పూర్వకాలం నుండి ఉన్నటువంటి 98 సెంట్ల స్థలంలో శ్మశాన వాటికే 4 ఊళ్ళు కలిసి అక్కడ కూర్చుంటుండడం జరిగింది. దానికి ఈరోజు డంపింగ్ యార్డ్ అని ఒక కొత్త సిస్టమ్ తెచ్చి ఆ డంపింగ్ యార్డ్ కడుతున్నారు. ఇది ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినారు. తీసుకుపోయిన తర్వాత కూడా ఆయన స్టాప్ చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలపడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి కొంతమంది ఎందుకో సంకోచిస్తూ దాన్ని ఆఫ్ చేయకోకుండా జరగడం జరిగింది. అది ఆఫ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాము. కేవలం 60 సెంట్లలో ఉన్నటువంటి భూమిలో ఆ డంపింగ్ యార్డు నిర్మాణాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రజాభిష్టం మేరకు, ప్రజాభిష్టం లేకోకుండా ప్రయత్నం చేసినారు. ప్రయత్నం చేస్తే ఆ సీతంపల్లె, కొట్టాల, ఎర్రగుంట్లపల్లె వాసులు వచ్చేసి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు కలెక్టర్ గారు గ్రీవెన్స్ సెల్లో 17వ తేదీన ఒక ఉత్తర్వు ఫోన్ ద్వారా ఎంపీడీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ గారు అదే పనిగా 17వ తేదీన కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆయన ఖచ్చితంగా ఆ పనులు స్టాప్ చేస్తున్నామని చెప్పేసి 18వ తేదీ ఒక లెటర్ కూడా తహసీల్దార్ గారికి పంపించడం జరిగింది. ఆ లెటర్ పంపించినప్పటికీ కూడా కేవలం సీతంపల్లె వాసుల్ని, కొట్టాలపల్లె వాసుల్ని, ఎర్రగుంట్లపల్లె వాసుల్ని భయభ్రాంతులు చేస్తున్న కొంతమంది రాజకీయేతర శక్తులు ఉన్నాయి చూడండి, వాళ్ళంతా భయభ్రాంతులను చేస్తూ మీరే ఏం పీక్తారా మీరు మమ్మల్ని అని చెప్పి మొరటుగా వాళ్ళను ప్రజల్లోకి భయాందోళనకు గురి చేస్తా వాళ్ళందరినీ భయభ్రాంతులను చేస్తూ బయటికి రానికోకుండా సదరు పనులను, అక్రమ కట్టడాలను నిర్మించడం కోసము ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి మేము కోట్ చేస్తూ మా లెటర్తో పాటు తర్వాత ఎంపీడీఓ గారు రాసినటువంటి ఉత్తర్వులను కూడా మేము ఆయనకు చూపించడం జరిగింది.